మగాళ్ళు బాధపడకండి అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి వాడాల్సిన మందులు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఆ పేషెంట్కి వాడడం అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ సార్ లేకపోతే ఇంకా ఏం చేయలేని స్థితిలో ఆ మందులు వాడాల్సి వస్తుంది కాదు కొంచెం ఏంటంటే అది వచ్చి జాయింట్ ని ఎఫెక్ట్ చేసి వెళ్తుంది కాబట్టి దాని నుంచి రికవర్ కావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ కొందరికి వన్ మంత్ టూ మంత్స్ కానీ టూ మంత్స్ వాడినా సరే మందులు ఆపేసిన వెంటనే ఇంకా జాయింట్ పెయిన్స్ అని కొంచెం మాజువల్ గా ఇంకా వి హ్యావ్ టు అడ్జస్ట్ టు ద లైఫ్ ఇంకా దాన్ని మనం సెట్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతిరోజు మెడిసిన్స్ వేసుకోలేం కదా ఇనిషియల్ గా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తాం కొంచెం సివియారిటీ తగ్గి కొంచెం పెయిన్ ఉన్నప్పుడు మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తాం తర్వాత ఇంకా మెడిసిన్స్ కాల్షియం సప్లిమెంట్స్ కానీ మల్టీవిటమిన్స్ తోని కానీ కొంచెం జ్వరం తగ్గిపోయాక జాయింట్ పెయిన్స్ ఏంటి సార్ లేదండి ఫస్ట్ డే నుంచి ఉంటాయి ఫస్ట్ డే చాలా మంది పేషెంట్స్ ఈ మధ్యలో డైరెక్ట్ నిన్నటి నుంచి ఫీవర్ అంటున్నారు వీల్ చైర్ లోనే వస్తున్నారు క్లినిక్స్ కి ఓపీడి కేర్ హాస్పిటల్ కి డైరెక్ట్ వీల్ చైర్ మీద వస్తున్నారు ఏంటంటే బెడ్ నుంచి లేవలేకపోతున్నారు ఫస్ట్ డే ఆఫ్ ఫీవర్ ఇవి సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే కానీ మనం ఇచ్చే పారాసిటమల్ గానీ ఏదైనా పెయిన్ కిల్లర్స్ కానీ అవును సివియర్ గానే వస్తున్నాయి సో వాళ్ళని కొంచెం వాళ్ళ డిసీజ్ కానీ వాళ్ళ అదర్ కోమార్బిటీస్ బట్టి వాళ్ళ ఏజ్ బట్టి మనం మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ మెడిసిన్స్ ఇవ్వాలి తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతున్న కొద్ది యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఇచ్చి లాస్ట్ కి స్టాప్ చేయాలి సో ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత జాయింట్ పెయిన్స్ అన్నవి ఇప్పుడు ఒక కామన్ కండిషన్ కండి గుని గుల్ గా డెంగ్యూ ఫీవర్ లో ఇనిషియల్ స్టేజ్ లో ఫీవర్ ఉన్నప్పుడు జాయింట్ పెయిన్స్ ఉంటాయి కానీ అంత సివియర్ జాయింట్ పెయిన్స్ మరి నడవలేనంత స్టేజ్లో అయితే ఉండదు వాటిలో అదర్ మానిఫెస్టేషన్స్ లైక్ బ్లీడింగ్ లేదంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కడుపు నొప్పి రావడం బామిటింగ్స్ కావడం ఇలాంటివి డెంగ్యూ ఫీవర్లో చూడవచ్చు మనం అవి జాయింట్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయవు ఇనీషియల్గా ఫీవర్ ఉన్నప్పుడు కొంత జాయింట్ పెయిన్స్ ఉంటాయి కానీ ఈ ఓన్లీ చికెన్ గున్యా ఇంకో కొన్ని కొన్ని వైరల్ డిసీజెస్ లో మాత్రం ఫీవర్ దాని అసోసియేటెడ్ జాయింట్ పెయిన్స్ అయితే ఉంటాయి ఎస్పెషల్లీ చికెన్ గున్యాలో కొన్ని రోజులు నెలలు కూడా ఉండొచ్చు నెలలు కూడా నెలలు కూడా టూ త్రీ మంత్స్ కూడా ఉండొచ్చు